హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు చాలా చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. తెల్లారి లెగ్గానే వీళ్ళు ఇలాగ ఆడుతున్నారు కిండర్ జాయ్ బొమ్మలు. అలాంటి బొమ్మలు అలాంటితో ఆడుతున్నారు. తర్వాత ఈరోజు విశేషం ఏంటంటే, మేము మా హస్బెండ్ వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోతున్నాము వెళ్తున్నాము అందుకని ఒకసారి నేను మా ఊరు వెళ్ళేసి వద్దామని ప్లాన్ చే అదే వెళ్తున్నాను అనమాట. మా ఊరు అందరిని చూసి వచ్చేద్దామని. అయితే దూరం కాదు, మన వైజాగ్ టౌన్ నుంచి తక్కువ ఒక 25 కిలోమీటర్స్ అంతే. ఆనందపురం తెలుసు కదా, ఆనందపురం అంటే ఫ్లవర్స్, పువ్వులు. పువ్వుల ఆనందపురం తెలుసు కదా, పువ్వులు ఫేమస్. ఆ ఆనందపురం మా సొంత ఊరు అండి, ఆ ఊరన్నమాట. అక్కడ ఆనందపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అలా అయితే మా ఊరు వచ్చాను. అదే మా ఊరు ఇప్పుడు ఈ ఫోటో అన్నీ మా ఊర్లో వాళ్ళ చెట్టు, మందార చెట్టు. చూసారు ఎంత బాగుంటుందో. నాకు ఇలాంటి పల్లెటూర్లు అంటేనే, మన ఆంధ్రాలో ఉన్న పల్లెటూర్లు అంటేనే చాలా 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 ఇష్టం అండి. ఆ తర్వాత ఇవి వచ్చేసి మా మాయల పావురాలు అనమాట. మా మామయ్య దగ్గర పావురాలు ఉన్నాయి, 3 పావురాలు. చాలా ప్రాణంగా పెంచుతున్నారు అనమాట మా మాయ పావురాలని. ఇగో అయితే అదే వీళ్ళే మా మాయ మా సొంత మేనమామ అనమాట. అయితే మా మాయ ఇలా ఫ్యాన్లు అవి రిపేర్ చేయడం పని వర్క్ చేస్తారు. మా మాయ గురించి చెప్పాలంటే చాలా చాలా, మా మాయ ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు అనమాట. ఓన్లీ బైబిల్, దేవుని వాక్యం, ఇదేంటి ప్రార్థన, దేవుని సేవ, ఇది మాత్రమే అబద్ధం అంటే ఆడడు. ఏదైనా పనిలో జాయిన్ అయితే అబద్ధం ఆడాల్సి వస్తే, చిన్న అబద్ధం ఆడాల్సి వస్తే ఆ పనే మానేస్తాడనమాట. అలా ఎన్నో పనులు మానేశాడు చిన్న అబద్ధం ఆడాల్సి వస్తే అంత అనమాట. మా ఊర్లో మా ఊర్లోకి అది మా మాయకి తెలుసు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరికి అడిగినా మా మాయ అసలు ఒక్క నెగిటివ్ కూడా చెప్పరనమాట. అంత మంచివాడు మా మాయ. కానీ మా మాయకి ఎక్కువ మోసాలు అవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. మా మాయ ఈసారి మా మాయ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా నేను మా మాయతో మాట్లాడిస్తా. మా మాయ లాంటి మనిషి ఎక్కడ ఉండరు, ఎవ్వరు అసలు చెప్పడానికి మాటలు సరిపోవు. అంత మంచివాడు అనమాట, మాట కూడా అబద్ధం ఆడదు. అలాగే ఎప్పుడు దేవుడు, దేవుడు వాక్యం, ప్రార్థన ఇవి అంతే. ఇంకా ఈవినింగ్ తీసుకున్నాను దాని పేరు, ఒక దాని పేరు చిట్టియా, ఈ చిట్టి అనేది ఏం తల్లి, ఆ బుజ్జి అన్నోడేమో మగోడు పెద్ద కొడుకు. తాళం వేయడానికి అవదా దానికి, గూటికి, గూటికి తాళం వేయడానికి అవదా? తాళం వేసి ఇచ్చేసిన లాయిస్ తినేసిందా పెళ్ళి? టీ పొడి ఎక్కువ తాగకూడదని మా ఆయన వేయినప్పుడు తక్కువ వేయమంది, అలా నాకు అలవాటు అయిపోయింది, అదే అలవాటు అయిపోయింది. ఇంత కూడా వేయింది నిన్ను మామూలుగా అలాగే ఆంచడం అయితే తక్కువ వేస్తాను నేను టీ పొడి. బాగాలేదా టీ? ఆ తర్వాత మా మాయ తాటికెళ్ళి తెచ్చాడు సాయంత్రం. అయితే ఇది ఆకారం అనమాట, సీజన్ ఆకారం అయిపోయి ఎక్కడో ఉంటే తీసి తెచ్చాడు.
మా మాయ తాటికెళ్ళి ఇష్టం అని చెప్పేసి తాటికెళ్ళి తినేసాం సాయంత్రం. తర్వాత రాత్రికి మా మాయ నా కోసం చాలా వంటలు వండుతున్నాడు అనమాట. గారెలు అన్నీ నాకు ఇష్టమైనవన్నీ, పాకం గారెలు, బెల్లం పాకం గారెలు, మళ్ళీ పులిహోర, ఇవన్నీ నా ఫేవరెట్ అనమాట. తర్వాత మన పల్లెటూరు స్టైల్లో చేసి ఇలాంటి గుడ్లు పులుసు, తర్వాత చికెన్ కర్రీ, ఇవన్నీ వండాడు. తినేసి వచ్చేసాం అనమాట.